క్రైస్త లార్డ్ హల్లెలూయా ఈ దిన వాక్యము యోన్ దేబరిం 7వ తారీఖు 11వ నెల 2024వ సంవత్సరం ప్రభువరిస్తున్న చక్కటి మాట లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పోటకోళ్ల వాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించిన ఇక్కడే అవుతుందంటే ఒక వ్యక్తి ప్రయాణమై యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళిపోతా ఉన్నప్పుడు దొంగలు అతన్ని చుట్టుముట్టి అతన్ని చితక్కొట్టేసి అతని యొక్క వస్త్రాలు తీసేసుకుని అతన్ని గాయపరిచేస్తారు. ఆ దారమట అనేక మంది వెళ్తూ ఉంటారు కానీ ఎవరు పట్టించుకోరు. అయితే దేవుడు ఆ దారమట వెళ్తున్నప్పుడు అయ్యో అని అతన్ని చూసి జాలి పడాట ద్రాక్ష రసము నూనెయు ఇచ్చి గాయములను కట్టాడట. ద్రాక్ష రసము అంటే యేసయ్య రక్తం. నికోసు సిలువలో ఆయన జాలి పడి రక్తాన్ని చిందించాడు. నువ్వు తినాల్సిన దెబ్బలు ఆయన మీదకి వచ్చేసినాయి. నువ్వు అనుభవించిన బాధలు ఆయన అనుభవించాడు. ఆ ద్రాక్ష రసం ఇచ్చాడు. ఆ తర్వాత ఏమిచ్చాడు? నూనె ఇచ్చాడు. నూనె ఇచ్చాడు అంటే అభిషేకం. నూనె ప్రార్థన జీవితానికి గుర్తు దేవుడిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? పోటకోళ్ళ వాణ వాణి ఇంటికి అప్పగించాడట. అంటే ఒక వ్యక్తికి అప్పగించేస్తాడు. అదే నీ యొక్క సంఘము. అదే నిన్ను గురించి ప్రార్థించని కాపరి లేదా ప్రార్థనా పరులు వాళ్ళకి అప్పగించి దేవుడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. మళ్ళా రెండవ రాకల్లో వస్తూ ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి, మరి అతనికి ఇంటి ఇల్లు వాకిలి భార్య పిల్లలు అమ్మ నాన్న అన్న తమ్ముడు ఎవరు లేరంటే ఒక వ్యక్తి ఆత్మీయమైన జీవితంలో ఎన్నో దెబ్బలు ఎన్నో హింసలు ఎంతో వేదన ఆత్మీయ జీవితంలో ఎవరు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నావేమో దేవుడేనికి సహాయకుడు. ఎవరిని నమ్మకో, దేవుణ్ణి నమ్ము. దేవుడు ఏది మాట్లాడితే అదే చెయ్యి. ఎందుకంటే దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు. ఈ జాలిని హిబ్రూలో రహాం అని అంటారు, గ్రీకులో ఎలియోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.